మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేస్ అయితే మొదలైపోయింది ఇక ఇప్పటివరకు ఫ్యామిలీ వీక్స్ నామినేషన్స్ అంటూ రచ్చరచ్చ చేసిన బిగ్ బాస్ ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ఇక ఈ ఛాన్స్ ఇచ్చేశాడు ఇక టికెట్ ఫినాలి రేస్ కోసం అయితే హౌస్ మెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పడం జరిగింది ఒకవైపు ఫిజికల్ ఇంకొక వైపు స్ట్రెంత్ ఇంకొక వైపు మైండ్ గేమ్స్ అంటూ ఇలా గా అయితే టాస్క్ లు అందించడం జరుగుతూ ఉంది ఈ టికెట్ ఫినాలీ రేస్ లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు డైరెక్ట్గా అయితే టాప్ ఫైవ్ ముద్రలు సాధించుకోవచ్చు ఈ రేస్ కోసం పోట్లాడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ కూడా టికెట్ ఫినాలి దక్కించుకోవడానికి తెగ ఆతృత పడుతూ ఉంటారు ఇప్పుడు అదే ఈ సీజన్ లో కూడా చూడబోతున్నాము అయితే మొదటిగా అయితే అబ్బాయిల్ని బిగ్ బాస్ టార్గెట్ చేయబోతున్నాడు ఇక చాలా డిఫరెంట్ గా అయితే మ్యాజిక్స్ తో అయితే ఈ టికెట్ ఫినాలి రేస్ అయితే అందించబోతున్నాడు అలానే ఈ వారం ఐదుగురు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయి ఉండడంతో వాళ్ళకైతే టికెట్ ఫినాలి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి వాళ్ళలో ఉన్న మైనస్ లన్నీ ఇప్పుడు హౌస్ లోపలికి వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పడానికి వాళ్ళు గేమ్ సరిగా ఆడట్లేదని కనిపిస్తూ ఉంది లైవ్ లో ఇకపోతే ఈసారి ఐదుగురు మంది కంటెస్టెంట్స్ లో ఎవరైనా సరే ఎలిమినేట్ అయితే ఇక వాళ్ళకి టికెట్ ఫినాలి దొరికినా సరే అది వృధా అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడం జరిగింది ఆస్కల విషయానికి వస్తే గౌతమ్ పృథ్వీ నిఖిల్ నాబిల్ వీళ్ళ నలుగురిని ఓడించి టికెట్ ఫినాలి దక్కించుకోవడం అనేది మిగతా కంటెస్టెంట్స్ కి అంత సాధ్యమైన విషయం కాదు ఒకవేళ వీళ్ళలోనే ఎవరికైనా వస్తే బాగుంటుంది అని మీకేమనిపిస్తుంది తప్పకుండా మీరు ఎవరికి రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి